జిల్లాలో అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం మొరాయించింది. ఆలస్యమైన పోలింగ్ కేంద్రాల్లో సమయాన్ని అదనంగా వెచ్చిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈరోజు నెల్లూరులో నెల్లూరు రూరల్లో 136 బూత్లో ఈరోజు ఓటేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలోని దేశంలోని ప్రజలందరూ వారి యొక్క ఓటుని వినియోగించుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగటం, ప్రజలు వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా వాళ్ళ సమస్యలను తీరుస్తేస్తారో వాళ్ళని ఎన్నుకోవటం అనేది మన ప్రజాస్వామ్యంలో ఉన్నది. ఈరోజు బూతులు నేనేదైతే బూతుల్లో వచ్చానో ఆ బూతులు యాక్చువల్గా ఎంతోమంది క్యూలో నిలబడి ఈరోజు వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. అందరినీ కూడా రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ అమూల్యమైన ఓటుని ఈరోజు వినియోగించుకొని మీకు ఎవరైతే ఉపయోగపడతారో ఆ అభివృద్ధిని గెలిపించుకోండి. టీచర్లకు అవమానం లేకుండా టెక్నికల్గా ఆ యొక్క సిస్టమ్ సూపర్ లేకుండా జిమ్ మిషన్ పెట్టుకుని దాదాపు ముస్లిమ్స్ మహిళలు కానీ మగోళ్ళు కానీ బీపీ షుగర్ వచ్చిన పేషెంట్లు కానీ దాదాపు 2 నెలలు ఓటు కోసం ఆగి ఉన్నారు. ఇంతవరకు వాళ్ళు స్పందన లేదు. ఏదంటే ఆ మిషన్ చెడిపోయినట్టు 4-5-6 మిషన్ తెప్పించారు, మార్చారు, కానీ వాళ్ళకి ఆ మిషన్ మీద అవగాహన లేని వాళ్ళని పంపించారు. అందువల్ల అధికారులపై అధికారులు కనెక్ట్లు కానీ ఎన్నికల కూర్చుని కానీ వాళ్ళు ఈ విధంగా వాళ్ళకి ఏదే లేని అనుభవం లేని వాళ్ళని పంపించి ఈ విధంగా జనాన్ని ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు దయవుంచి ఈ విధంగా మహిళలు కానీ బాగలేని ఆరోగ్యం లేని ఈసారి ఫస్ట్ టైం వేస్తున్నాను, తెలీదు, కొత్తగా ఉంది. ఈసారి ఏ గవర్నమెంట్ వస్తుందో చూడాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలకు మంచి చేస్తే, ఉద్యోగాలు ఇస్తే అంతే చాలండి, ఇంకేం పర్లేదు. చాలా హ్యాపీగా ఉంది, ఫస్ట్ టైం ఓటేస్తున్నాను కదా. పర్ఫెక్ట్గా ఉండాలండి లీడర్, గవర్నమెంట్కి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి ప్రజల్ని. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐ ఆమ్ ద ఇంపార్టెంట్ ఫర్ ద సొసైటీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు ఫీల్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఎన్నికల సంగ్రామం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు దాకా సమయం ఇప్పుడు 3 గంటల సమయం అని వచ్చింది. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 43% నుంచి 52% దాకా అయి ఉన్నాయి కొన్ని బూత్స్. బహుశా అరౌండ్ 70%±2% జరగచ్చనే ఒక ఆలోచన ఉంది. అయితే ఈసారి ప్రతి ఓటర్ని చూసినప్పుడు వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తాం, వాళ్ళల్లో ఇన్ఫ్లుయెన్స్ ఎవరో చేసినట్టు కనిపించారు. స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ కోసం ఈరోజు ఓటేస్తున్న భావన కలుగుతుంది. ఏదో మ్యానిపులేషన్ చేసి ప్రెషర్ చేసి మన వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏంటి అని చెప్పి, లేకపోతే భర్త చెప్పి భార్య భర్తకు చెప్పి అలాగ లేదు. ఈరోజు ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా విత్ హోల్ రెస్పాన్సిబిలిటీ వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2 గంటల సమయంలో 3 గంటల సమయంలో కానీ ఎండ ఎట్ట ఉంది అందరికి తెలుసు. ఈరోజు అరౌండ్ 44 డిగ్రీస్ ఈరోజు. అయినా సరే అందరు కానీ నిలబడి ఉంటారు. ఈరోజు అక్కడక్కడ ఈవీఎంస్ రిపేర్స్ అవుతున్నాయి. అయితే దాన్ని రీప్లేస్ చేయడానికి కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. దాన్ని కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. పేదల కోసం, పెద్దల కోసం అందరికీ మంచినీళ్ళు మిగతా ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, బాగుంది, ప్రశాంతంగా జరుగుతుంది. అయితే ఒకటి, ప్రజలు కోరిక ఏముందో పక్కన పెడితే ప్రజలు అవసరానికి ఈరోజు ఓటేస్తున్నారు. కోరికల కోసం వేయట్లేదు. ఈరోజు ఏది నెసెసిటీ, ఎవరుంటే మంచిది, ఎవరుంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకోసం ఈ ఎన్నికలు చాలా చక్కగా వన్ సైడెడ్గా ఉంటుందని కానీ ఎన్నికల సందర్భంగా నేను మా కుటుంబంతో ఎంతగా ముసినోగా ఈరోజు నా ఓటు హక్కు, మా ఓటు హక్కు, అదేవిధంగా ఈరోజు మా కొడుకు కూతురు కూడా ఓటింగ్ పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పెట్టినప్పుడు సంతోషంగా నవ్వుతూ ఆ ఓటర్స్ లైన్స్ అంత కూడా మహిళలు అక్క చేయమో అంత కూడా కనిపించారు. చాలా సంతోషం ఉంది. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఒక పట్టుదలతోటి ఉన్నటువంటి అందుకే నా ముసలి నేనున్న ఈ ఊరిలో
అందరూ కూడా ఆల్మోస్ట్ ముప్పై గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పున్నారు. తప్పకుండా ఇక్కడ మంచి మెజార్టీ నమోదు కాబడతామని కూడా తెలియజేస్తాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక స్థానాలు గెలుస్తారు. కాసరం రావు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ 20 మెజార్టీ పైకి తప్పకుండా సాధిస్తుంది. అతని మీద అనవసరమైన కేసు పెట్టింది. అతను దేవుడికి తీసుకున్నారు, కూటమి పెట్టడం, కొంతమంది మా ఏజెన్సీని కూడా గోపగా పానీయకుండా త్యాగం చూడటం, ఇదంతా అగాచకాలకి కారణమవుతోంది. ఇటువంటి జగకుడు ప్రశాంతమైన వాతావరణంలో మేము ఎందుకు జరగాలని కోరుకున్నాం. కోవిడ్ డిపార్ట్మెంట్కి కలెక్టర్ గారికి అందరికీ నిష్పక్షపాతంగా ఎందుకు జరిగేటట్టు చూడండి, మంచి పేరు తెచ్చుకోండి. ఈ విధంగా తొలి దిశ నాకు ప్రయత్నిస్తే మటుకు పెద్దగా ఎవ్వగడ ఆశించు, గౌడీ రాజ్యానికి ఎవ్వగడ ఆశం తెగపకు, ఇటువంటివి తగ్గించుకోవాలని మేము తెలియజేస్తాము. ఈరోజు ఉదయం నుంచి పోలింగ్ స్టార్ట్ అయింది 7 గంటల నుంచి. నేను కూడా ఇప్పుడే వచ్చి నా ఓటు హక్కుని వినియోగించుకున్నాను. అలాగే ప్రజలందరూ కూడా ప్రశాంతంగా వచ్చి ఓటు వినియోగించుకోవాలని, ఎండలు తీవ్రతంగా ఉండడం మూలంగా ఎండ రాకముందే త్వరగా ఓటు వినియోగించుకోవాలని మనం చేస్తూ సెలవు చేస్తాం. ఈరోజు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికలు శాసన సభ్యుల అభ్యర్థులకు, అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎన్నికల్లో 7 గంటలకే నా ఓటు నా స్వగ్రామమైనటువంటి కావలి నియోజకవర్గ ఇసుకపల్లి గ్రామంలో మొట్టమొదటి ఓటుగా నేను ఉపయోగించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా స్వగ్రామంలో, అందులో నా సొంత నియోజకవర్గంలో ఈరోజు జరిగేటువంటి పోలింగ్ సరళి చూస్తే 7:30కే బారులు తీరినటువంటి ఓటర్ మహాశయ వాళ్ళకు ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఒక ధ్యేయం, ఒక పట్టుదల ఆడపడుచుల్లో, అన్నదమ్ముల్లో, వృద్ధుల్లో, తండ్రుల్లో, దళితుల్లో, బీసీ వర్గాల్లో, ముస్లిం మైనారిటీ వర్గాల్లో ఎక్కడ పెట్టినా ఒక పట్టుదల కనిపించేటువంటి వాతావరణంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తిరిగి రావడం గౌరవ ముఖ్యమంత్రి. పోలింగ్ చాలా బ్రిస్క్గా జరుగుతూ ఉంది. రూరల్ ఏరియాలో, మండలాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల జనం మంచి ఆకర్షణతో, ఒక స్ఫూర్తితో ఓటింగ్లో పాల్గొంటున్నారు. అలాగే వెంకటగిరి మున్సిపాలిటీలో కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి అభిమానం, విశ్వాసం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఉండడంతో ప్రజలు వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా బూతులకు వచ్చి ఓట్లు వేసే కార్యక్రమం జరుగుతుంది. అయితే అక్కడక్కడ కొన్ని బూతుల్లో లైటింగ్ సరిపోవడం లేదని, సింబల్స్ కరెక్ట్గా కనపట్టలేదు అనేటువంటి కంప్లైంట్ ఉంది, ఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ముఖ్యంగా డక్కిలి మండలంలో తీర్థంపాడు అనే గ్రామంలో అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్ ఉన్నటువంటి ఈవీఎంను, దాదాపు 120-125 ఓట్లు పోలయ్యాక ఆ ఈవీఎంని అతను అది క్లియర్ చేయడంలో అతను తప్పు చేశాడు. అందుకని ఆ ఈవీఎంకు బదులు కొత్త ఈవీఎం పెట్టామంటున్నారు. రేపు కౌంటింగ్ వచ్చినప్పుడు 2 ఈవీఎంలు కూడా మేము కౌంట్ చేస్తామని చెప్పి ఆర్ఓ గారు మాకు చెప్పడం జరిగింది. బాలాయపల్లిలో నిడిగల్లు గ్రామంలో ఒక బిఎల్ఓ గవర్నమెంట్ ఆఫీసర్, బిఎల్ఓ అనేటువంటి వాడు గ్రామంలో గవర్నమెంట్ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒక్క స్లిప్ కూడా ఆ గ్రామంలో డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఆ స్లిప్పులన్నీ తన దగ్గర పెట్టుకొని ఇవాళ పోలింగ్ స్టేషన్ దగ్గర కూర్చొని వాళ్ళకి డబ్బిచ్చి స్లిప్ ఇచ్చి ఓటేయండి అని చెప్తా ఉంటే మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ పోయి పోవడం, పట్టుకోవడం, ఆ స్లిప్పులన్నీ తీసుకోవడం, పోలీస్ హ్యాండ్ ఓవర్ చేస్తే పోలీస్ చాలా నిర్లక్ష్యంగా అతన్ని వదిలి పంపించేసింది. రిటర్నింగ్ ఆఫీసర్కి కంప్లైంట్ చేసాం, కేసు బుక్ చేస్తానని చెప్పాడు. ఈ విధంగా అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. బట్ ఇన్ ఓవరాల్ ఎలక్షన్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పటి వరకు బాగానే పోల్ అవుతూ ఉన్నాయి. పోల్ అయిన దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక. ఈరోజు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో స్వగ్రామం నాగరాజుపాలెం ఓటు హక్కుని వినియోగించుకున్న దానికోసం ఈరోజు మా స్వగ్రామానికి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఓటింగ్ సరళిని బట్టి పరిశీలన చేస్తే అఖండమైనటువంటి విజయంతో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా నన్ను ప్రజలు
ఈనాడు పెద్ద ఎత్తున మహిళలు మరి పోలింగ్లో పాల్గొన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి అఖండమైనటువంటి మెజార్టీతో పౌర నియోజకవర్గం నుంచి తిరిగి మళ్ళా శాసనసభ్యుడిగా ఎలా పోతా ఉన్నారన్న విషయాన్ని నేను మనం చేస్తాను. ఉన్నత పాఠశాలలో నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది సామాజిక స్పృహ ఉన్న ప్రతి పౌరుడి బాధ్యత కర్తవ్యం. రాయచోటి నియోజకవర్గంలో పరిస్థితి ఒకసారి చూస్తూ ఉంటే పోలీసుల తీరు ఏకపక్షంగా కనిపిస్తూ ఉంది. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిని, ఎన్నికల మా సొంత ఊర్లో ఓటేసి ఇక్కడి నుంచి బయలుదేరి ఎన్నికల పర్యవేక్షణకు వేరే పక్క గ్రామానికి పోతూ ఉంటే నాకు పర్మిషన్ ఉంది, ఆర్ఓ గారు నాకు పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ కాగితం చూపించినా కూడా లక్కెట్పల్లి స్థానిక ఇన్స్పెక్టర్ కానీ మిగతా పోలీస్ అధికారులు కానీ నన్ను ఇప్పుడు గృహ నిర్బంధం చేశారు. చాలా అన్యాయం ఇది. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ రాయచోటి పర్మిషన్ ఇచ్చారు, ఆ పర్మిషన్ కాగితం చూపిస్తే కూడా తీసుకొచ్చి నన్ను ఇంట్లో పెట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. చూస్తూ ఉంటే పోలీసుల తీరు కూడా ప్రతిపక్ష పార్టీతో కుమ్ముక్కు అయినట్టు కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఈవీఎంలు 159 పెమ్మాడపల్లి ఈవీఎం తెలుగుదేశం ఓటేస్తూ ఉంటే వైసీపీకి చూపిస్తూ ఉంది, దాని మీద కూడా రిటర్నింగ్ ఆఫీసర్ కంప్లైంట్ చేశాం. ఈవీఎంలు చూస్తే ఒక ఏకపక్షంగా కనిపిస్తూ ఉంటాయి, పోలీసులు తీరు చూస్తూ ఉంటే ఏకపక్షంగా కనిపిస్తూ ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అధికారులు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా గృహ నిర్బంధం చేయడం ఎంతవరకు న్యాయం? ఇది పోలీసుల వైఖరిని మేము ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకుపోతాం. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారితో కూడా మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను ఆయనతో మాట్లాడిన తర్వాత అరగంటలో తదుపరి చర్య కూడా మేము తీసుకుంటాం. దీని మీద మేము గృహ నిర్బంధం ఏం తప్పు చేయలేదు, మాకు పర్మిషన్ ఇచ్చినారు, మేము తప్పకుండా ఎన్నికల నియమావళి ప్రకారమే ఉంటాం. మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదని చెప్పి నేను తీవ్రంగా ఖండించి జిల్లా ఎన్నికల అధికారి దృష్టి తీసుకుని మళ్ళీ నేను పోతానని చెప్పి తెలియజేస్తాం. అది మేము ఆ వీడియో కూడా మీరు చూపించాం, ప్రియ ఆఫీసర్ నేను రీకోవర్ పిలిపించాలని అనుకున్న ఎవరు కమలక్ష్మి నాయుడు గారు దాడి చేశారు మా మీద. మరోసారి మేము ముగ్గురు నలుగురు ఉన్నాం, వాళ్ళు మొత్తం ముగ్గురంతా మాట్లాడి వచ్చుకోవాలి. ఇంకా మేము వాళ్ళని మా రక్షణ కోసం మేము ఎదురు దాడి దాటిలో వాళ్ళని అందరూ కూడా పరారు. తర్వాత అక్కడ బేసిక్గా అక్కడ అంతలో సెన్సిటివ్ బూత్ని ఒక కానిస్టేబుల్ ఎంత దారుణం, తెలుగుదేశం ఇక్కడ ఈ పోలీస్ ఆఫీసర్లు అసలు పసుపు చొక్కాలు వేసుకొని వాళ్ళు అసలు కారు కర్తవ్యం మర్చిపోయి కేవలం తెలుగుదేశం కార్యకర్తలాగా పనిచేస్తున్నారు. ఏదేమైనా మాకు గట్టి నమ్మకం ఉంది, ప్రజాబలం మా మీద ఉంది కాబట్టి ఈరోజు ప్రజలందరూ మా మీద వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా ఏ పోలీస్ ఆఫీసర్లు దీనిలో బాగుపడి ఇన్వాల్వ్ అయ్యారో రేపు మేము అధికారంలో వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు మేము రీపోలింగ్ పెట్టమని 6 బూతులు పెట్టుకున్నాము అక్కడ చైజర్ల మండలంలో. తర్వాత ఈ విధంగా ఒక శాసనసభ్యర్థిగా మాకే రక్షణ లేదన్నప్పుడు సామాన్య ప్రజలకు ఆ మండలంలో ఏ రక్షణ లేదు. తప్పనిసరిగా కలెక్టర్ డిస్ట్రిక్ట్ ఎమ్మెల్యేగా వచ్చిన వాళ్ళు ఒక పద్ధతిగా ఏమండి మాకు మంచిగా చేయండి మంచిది కలపాలి లేకుండా ఆ విధంగా మాట్లాడాలి కానీ బూతులు మాట్లాడి ఒక ఏజెంట్లను కొట్టి రౌడిజం చేసిందంటే ఇది ఎక్కడ ఈ సంస్కృతి ఎక్కడ లేదు ఈ దేశంలో. ఇక్కడ ఇన్ని మాకు 60-70 సంవత్సరాలు వస్తాయి, 70 సంవత్సరాలు మేము మనం 30 ఓటేస్తుంటే ఏ రోజు మాకు పార్టీలు ఉన్నాగా మాకు ఏ రోజు మాకు గొడవలు లేవు. మేము పార్టీలో ఏదో సామరస్యంగా వెళ్ళిపోతున్నాం. ఈరోజు మాకు ఏకగ్రహం ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే మీరు బూతులు ఆపాలని చెప్పి ఈ విధంగా చేసి గలపాలు చేసి కొట్టిన ఒక మాజీ ఎమ్మెల్యే మీద చేంజ్ చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే చేంజ్ అయినట్టు మాజీ ఎమ్మెల్యే మీద చేంజ్ చేసుకుంటారు. ఈ కొట్టడం బట్టి గొంతు నిలిపి చంపే హత్యా ప్రయత్నం కిందకు వచ్చి జాయింట్ కలెక్టర్ ఉన్నారు. జాయింట్ కలెక్టర్ ఒక ఎస్ఐ అంటే ఎస్ఐ దాని గురించి అసలు పరిచయం పక్కకున్నాడు. నల్లటతను ఆయన డబుల్ స్టార్ ఉన్నారు. ఆయన చూస్తుండే కానీ ఊరు వాళ్ళు దాని మీద రాలేదు. పోలీస్ ఆయన వచ్చాడు చూడ వచ్చే వచ్చాడు ఏదో ఒక రౌడీ గోయలు వచ్చాడు కానీ నేను కానీ తలుచుకుని మిమ్మల్ని లేపేస్తాను అంటాడు. ఇక్కడికి వచ్చి ఆయన లేపేది ఏంటి సార్? ఒక పెద్ద మనిషికి వచ్చి ఒక ఎమ్మెల్యే ఒక చిన్న వయసు చిన్నదైన పెద్ద మనిషి ఏ విధంగా మాట్లాడినది అది ఉండాలి. ఆఫీసర్లు అందరికీ ఆఫీసర్లు తిడతా ఎందుకు సార్? బూతులు తిట్టడం ఎందుకంటే సొక్క పట్టుకుని నేను పడేసి కొట్టేస్తాడు.
పది మంది వచ్చారు రెవెన్యూ సంఘం లోపలికి చాలా చేయాల్సి. ఎవరు జరిగింది 97 ఓట్లు జరిగింది, ఎవరు కింగ్ చేయలేదు, ఏమి లేదు. ఎవరైనా ముసలి మొత్తుకుంటే ఒకరి పంపించమంటే అనుమతి ఏజెంట్ అనుమతితో పంపిస్తున్నారు. దానికి ఆయన బూతులు తిట్టడం దానికి అందరిని 10 మంది వచ్చి పైన పెట్టి కొట్టేస్తారు. ఆయన వస్తే సరే అన్యాయంగా కొడితే పోలీసు ఏం పెద్ద ధీరుడేం కాదు. మీరేమో ఆయన చూసి భయపడబడలే, అన్యాయంగా చూసి ఎవడే తిరగబడబడలే, ఏం ఒప్పుకోబడలే. అందరూ ఓటేయించండి, ఎవడు వస్తాడు చూస్తాను నేను మగోడు పోయి ఎవడు కోటేయాలి, అందరు తెలుసుకొని ఓటేయించండి. సరే మీరు పోయి మీ ఓటు ఓటు తెచ్చుకోండి. జోబు రెడ్డి రమణ మంత్రి వచ్చినాడు, వీళ్ళందరూ మా మీద పడి అమ్మనండి ఆయన చూస్తాడు. మరో భాగం ఒక మాటే కదా. బాగుండవా?